Hi friends, welcome to Shrita Vantillu. Iroju nenu godum pindito murukulu ela tayar chesukovali chupinchipothunnanu. Chala easy ga manamu godum pindito murukulu tayar chesukochu. Eppudu chesukune murukulu kaakunda ee vidhanga sankranti ki variety ga godum pindito chesukondi. Chala chala tasty ga untayi. Meeru naa channel ni first time chustunnatlayite naa channel ki subscribe chesukondi. Subscribe chesukunna tarvata dani pakkane ganta symbol untundi. దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ముందుగా ఈ మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గోధుమ పిండి మురుకులకి నేను ముందుగా ఇలా చిల్లులు ఉండే గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో క్లాత్ని పెట్టేసుకొని అందులో గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకొని ఇట్లా కవర్ చేసేసుకొని ఆల్రెడీ వాటర్ని మరిగించుకుంటున్నాను. దీన్ని పెట్టేసుకొని మూత పెట్టేసి ఆవిరితో ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 15 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత స్ట్రైనర్లోకి తీసుకోవాలి. మామూలుగా గోధుమ పిండితో చేసుకోవాలంటే సరిగ్గా రావు. గోధుమ పిండితో ఈ విధంగా ఆవిరితో ఉడికించుకున్నామంటే మనకి ఇది బియ్య పిండి టెక్స్చర్ వస్తుంది అన్నమాట. వీటిని చిన్న చిన్న పీసెస్గా తుంచుకోవాలి. ఈజీగానే తునిగిపోతాయి. ఈ విధంగా తుంచేసుకొని బాగా జల్లించుకోవాలి. అప్పుడు ఏం ఉండలు లేకుండా మనకి పిండి రెడీ అయిపోతుంది. ఈ ఉండలన్నీ చేతితో నలిపితే మ్యాష్ అయిపోతాయన్నమాట. ఈ విధంగా పిండిని రెడీ చేసుకున్న తర్వాత అందులో జీరా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. పసుపు 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. చిల్లీ పౌడరు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి చిల్లీ పౌడరు. తర్వాత నువ్వులు 1 టీ స్పూను, తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు, వెన్న కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇవన్నీ పిండిలో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి అనేది పిండిలో బాగా కలిసిపోవాలన్నమాట. మీరు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మన పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మరి గట్టిగా కలపకూడదు. గట్టిగా కలిపారంటే ఆయిల్ వేసినప్పుడు విరిగిపోతాయన్నమాట. ఈ విధంగా వాటర్ని పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత నేను మురుకులు కొట్టడంలో ఈ బ్లేడ్ యూస్ చేస్తున్నాను. మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. లోపలంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి. పిండిని లోపల స్టఫ్ చేసుకోవాలి. నేను సిల్వర్ ఫాయిల్ తీసుకుంటున్నాను. మీరు సిల్వర్ ఫాయిల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకోవచ్చు. ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా ప్రెస్ చేసుకుంటూ మనం జంతికిల్లా చేసుకోవాలన్నమాట. అదేవిధంగా అన్నిటిని చేసుకోవాలి. మీకు ఇది కష్టం అనిపిస్తే మీరు డైరెక్ట్గా ఆయిల్లో ప్రెస్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయిల్లో వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. బబుల్స్ తగ్గిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా బబుల్స్ తగ్గిపోయాయి కదా, వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. మీకు ఇలా చేయడం కష్టం అనిపిస్తే మీరు డైరెక్ట్గా ఇట్లా ఆయిల్లోనే ప్రెస్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకునే మురుకులు కాకుండా ఈ విధంగా వెరైటీగా గోధుమ పిండితో చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ సంక్రాంతికి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇలా పట్టుకునే తునిగిపోతుంది అన్నమాట, అంత క్రంచీగా ఉంటాయి. చూసారా ఎంత ఈజీగా మనం గోధుమ పిండితో మురుకులు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.